ఏపీలో గ్రామ పంచాయతీలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. అనేక పంచాయతీల ఖాతాల్లో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఖాళీ చేసింది. ఇది తెలుసుకున్న సర్పంచులు అవాక్కయ్యారు. 15వ ఆర్థిక సంఘం నిధులను ఎలా వెచ్చిద్దామని ప్రణాళికలు వేసుకుంటున్న దశలో తాజా పరిణామంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు రెండు విడతలుగా 965 కోట్లకు పైగా జమయ్యాయి. పలు పంచాయతీల ఖాతాల్లో ఈ నిధులు తగ్గిపోగా ఇంకొన్నింటిలో జీరో చూపిస్తున్నట్లు సర్పంచులు గుర్తించారు. ఎన్ని పంచాయతీల నుంచి నిధులు వెనక్కి తీశారు, ఈ మొత్తం ఎంత, ఏ అవసరాలకు వినియోగిస్తున్నారు అన్న ప్రశ్నలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల వద్ద జవాబు లేదు. విద్యుత్ బకాయిల కింద 14వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి గతంలో దాదాపు 345 కోట్లు వెనక్కి తీసి విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించారు. తాజా నిర్ణయం కూడా అలాంటిదేనా, లేక ప్రభుత్వం మళ్లించిందా అన్నది స్పష్టత లేదు. జగన్ సర్కార్ నిర్వాకంపై మండిపడుతున్నారు గ్రామ సర్పంచులు. గుంటూరు జిల్లా పట్టిచెరువ మండలంలోని గ్రామ సర్పంచులు భిక్షాటన చేశారు. 14-15 ఫైనాన్స్ నిధులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులను, ఈ నిధుల్ని తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటున్నారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వర్షాలు అధికంగా పడుతున్న ఈ సమయంలో బ్లీచింగ్ చల్లేందుకు, డ్రైనేజీలు క్లీన్ చేసేందుకు కూడా డబ్బులు లేవని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిధులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు సర్పంచులు. గ్రామానికి 14 ఆర్థిక సంఘంలో 14 లక్షలు ఉన్నాయి. అది పంచాయతీ ఎలక్షన్ అయినమ్మటే అవి ఏ పనులు చేయకుండానే పంచాయతీ బిల్లులు బకాయి, ఎలక్ట్రిసిటీ బిల్లులు బకాయి ఉన్నాయని చెప్పి మొత్తం డ్రా చేస్తున్నారు. ఎవరికి తెలియదు. అయిపోయిన తర్వాత 15 ఆర్థిక సంఘం వచ్చింది. అది 20-21 సంవత్సరాలు. దాంట్లో నుంచి వర్కులు చేద్దాం, పనులు చేద్దామంటే ఆ డబ్బులను కూడా ఇవాళ తీసేసుకున్నారు. ఏ పని చేయటానికి, గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలన్నా, వేరే ఏదన్నా ఇవ్వాలన్నా, నువ్వు ఇవ్వవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమీ లేవు. కానీ ఆర్థిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ను కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏడు రాష్ట్రాన్ని దివాళా చేయించారు. ఏదో చిన్న కొద్ది గొప్ప డబ్బులతోటి పంచాయతీలు నడుస్తుంటే వాటిని కూడా మీరు పంచాయతీలను కూడా ఏమీ జరగకుండా అన్నీ నరకోపాల్లాగా చేయాలని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఏమి పనులు జరగకుండా చేసే పనులను కూడా ఆపేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో ఇబ్బందులు తప్పితే డ్రైనేజ్ కానీ వాటర్ కానీ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ భిక్షాటం ద్వారా ప్రజానేకానికి తెలియజేస్తున్నాం. ఫస్ట్ మేము తెలిసిన తర్వాత చెప్పుకోవాలి, ఇవ్వకముందే 14 ఆర్థిక సంఘం నిధులు మొత్తం తీసేశారు, కరెంటు బిల్లు కానీ తీసేశారు. అప్పుడు మాకు పర్మిషన్ లేదు, ఏం చెప్పలేదు. సరే అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు కొనసాగుతున్న ప్రక్రియలో వరుసగా శానిటైజర్ వర్క్ కానీ ప్రస్తుతానికి మా గ్రామంలో చెరువులు ప్రాబ్లంలో ఉన్నాయి. చెరువుల తర్వాత ఈ వాటర్ ఫిల్టర్ ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. పైప్ లైన్లు వీటన్నిటి మేము వరుసగా చేసుకుంటూ వస్తున్నాం వృత్తభక్తిగా. దానికి మాకు చేయనించాల్సిన ప్రభుత్వమే 15 ఆర్థిక సంఘం నిధులు కూడా తీసేస్తే ఇంక మేము ఏం చేయాలి, ఏ విధంగా పంచాయతీని నడపాలి? గ్రీన్ అంబాసిడర్కి ఎంత ఇచ్చామి జనరల్ ఫండ్? మా గ్రామం మొత్తం 3000 ఇంటికి వచ్చేది ఇంటి పన్ను ఒకటి, నీటి పన్ను అండి. దీనికి వేరే ఆదాయం లేదు. చెప్పుకుంటానే మేజర్ పంచాయతీ అని ఏ విధంగా మేము ఈ పంచాయతీని నడపాలని అడుగుతున్నాం.